Hi friends, welcome to our SS A to Z channel. Chamatakayalu enduku vasayi? Raakunda undalante em cheyali? Chamatakayala manta nunchi upasamanam ponde chitkalu emiti? Chamata antene chikaku. Alantedi shariram pai chamatakayalu vaste paristhiti ela untundo telisindi. చిరుచిరులాడే ఆడే చెమటకాయల మంట వల్ల ఏ పని చేయాలన్నా ఇబ్బంది. వేసవిలో ప్రజలు ఎండలకు భయపడతారో లేదో గాని చెమటకాయలకు మాత్రం వణికిపోతారు. మరి ఈ చెమటకాయలను ఎలా ఎదుర్కోవాలి, ఏం చేస్తే వీటి నుంచి ఉపశమనం లభిస్తుంది, తదితర వివరాలను చిట్కాలను తెలుసుకుందాం. అసలు వేసవిలో చెమట ఎందుకు పడుతుంది? వేసవిలో చెమట పట్టడం మంచిదే. ఎండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు చెమట సహకరిస్తుంది. చెమటను వైద్య పరిభాషలో మిలీరియా రుబ్రా అంటారు. చెమట ఎక్కువసేపు శరీరంపై ఉండడమే మంచిది కాదు. చర్మంలోని స్వేద గ్రంథుల్లో తయారయ్యే చెమటలో యూరియా వంటి మలినాలు ఉంటాయి. చెమటకు శరీరంపై ఉండే ప్రాపియోని అనే బ్యాక్టీరియా తోడైతే దుర్వాసన వస్తుంది. ఈ ప్రక్రియను బ్రమ్ హెడరోసిస్ అని అంటారు. పిల్లల్లో స్వేద గ్రంథులు పూర్తిగా తయారు కావు. దానివల్ల పిల్లలకు ఎక్కువగా చెమటకాయల సమస్య వస్తాయి. శరీరంపై ఉండే స్వేద గ్రంథులు మూసుకుపోయినట్లయితే అవి చెమట పొక్కుల్లా మారతాయి. అయితే వాటిని చిదిమితే సమస్య మరింత పెద్దదవుతుంది. చెమటకాయలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? శరీరానికి చెమట ఎక్కువ పడితే చెమటకాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చెమట పట్టకుండా చల్లటి వాతావరణంలో ఉండేందుకు ప్రయత్నించండి. రోజు చన్నీటి స్నానమే చేయండి. రోజుకు 3-4 సార్లు స్నానం చేసినా పర్వాలేదు, కానీ ఎండ నుంచి వచ్చిన వెంటనే స్నానం చేస్తే చెమటకాయలు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్నానం చేసేటప్పుడు సబ్బును తక్కువగా వాడాలి. పిల్లలను ఎండలో ఉండనివ్వకండి, ఆడనివ్వకండి. చెమట ఎక్కువ పట్టకుండా జాగ్రత్త చూసుకోండి. చెమట పట్టడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది, కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగండి. ఉక్కపోత వేడి వాతావరణంలో ఉన్నట్లయితే చెమటకాయలు రావచ్చు. కేవలం పలచగా ఉండే నూలు దుస్తులు ధరించడం మంచిది. మందంగా శరీరానికి అంటుకుపోయే వస్త్రాలు ధరించకూడదు. బయటకు వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ లోషన్లు రాసుకోండి. చెమటకాయలు ఏర్పడినట్లయితే క్యాలమిన్ లోషన్ లేదా జింక్ ఆక్సైడ్ వాడండి. ట్రోపికల్ కార్టికోస్టెరాయిడ్స్ లేదా ట్రోపికల్ యాంటీబయాటిక్స్ ద్వారా కూడా చెమటకాయలను తగ్గించవచ్చు. అయితే వీటిని వైద్యులు సూచిస్తేనే వాడాలి. చెమటకాయల సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఈ చిట్కాలతోనూ చెమటకాయలను మాయం చేయొచ్చు. చల్లటి పాలలో దూదిని ముంచి చెమటకాయలపై రాస్తే మంట తగ్గుతుంది. కలబంద గుజ్జును చెమటకాయలపై రాస్తే సమస్య తగ్గుతుంది. కలబందలోని ఆస్ట్రిజెన్స్ చెమటకాయలను నిర్మూలించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. ఆముదంలో యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువ. ఆముదంలో దూది ముంచి చెమటకాయలకు రాస్తే చెమటకాయల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీలకర్ర పొడిలో నీళ్లు పోసి పేస్ట్లా చేసుకుని చెమటకాయలపై రాస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది. వెనిగర్ లోని అసిటిక్ యాసిడ్ ను చర్మానికి సురక్షిస్తుంది, కాబట్టి వెనిగర్ లోని కాస్త దూదిని ముంచి చెమటకాయలు ఉన్న చోట రాయండి. కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. ఓట్స్ ను పొడిగా చేసుకుని గోరువెచ్చని నీటిలో కలపండి. దాన్ని చెమటకాయలపై రాసి 20-30 నిమిషాల తర్వాత కడిగేస్తే ఫలితం ఉంటుంది. గంధంలో రోజ్ వాటర్ కలిపి చెమటకాయలకు చాలా రిలీఫ్ గా ఉంటుంది. చెమటకాయలు ఉన్న చోట రాయాలి. అనంతరం 10 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. బ్లాక్ టీ, లవంగ నూనె రాయడం ద్వారా కూడా ఉపశమనం పొందొచ్చు. శరీరానికి చలవ చేసే మజ్జిగ, సబ్జ, బార్లీ నీళ్లు, బార్లీ నీళ్లను తాగడం వల్ల కూడా చెమటకాయలు తగ్గుముఖం పడతాయి. కొన్ని ఐస్ ముక్కలను శుభ్రమైన బట్టలో వేసి చెమటకాయలపై రుద్దితే మంచి ఫలితం కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.